ఇప్పుడు నేను స్వరపల్లవి నేర్పుతాను. ఈ స్వరపల్లవులు గీతాల తర్వాత నేర్చుకునేటువంటి రచనలు. ఈ స్వరపల్లవికి సాహిత్యం ఉండదు, కేవలం స్వరం మాత్రమే ఉంటుంది, అన్ని తాళాల్లోనూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే గౌళ రాగం స్వరపల్లవి ఆది తాళంలో ఉంది. ఈ గౌళ రాగం 15వ మేళకర్తైన మాయామాళవ గౌళ జన్యం, అంటే మొట్టమొదట మీరు నేర్చుకున్నటువంటి అభ్యాసాలు ఉన్నాయి కదా రాగం మాయామాళ గౌళ, అదే రాగంలో జన్యమైనటువంటి రాగం ఈ గౌళ రాగం. దీనికి మూర్ఛన చెప్తాను పాడు. ఇందులో రిషమం అంటే రి, సజ్జమం అంటే సాకి దగ్గరగా ఉంటుంది. సరే ఆల్మోస్ట్ సాతోనే పాడేట్టుగానే ఉంటుంది. మరొకసారి పాడు, నాతో కూడా పాడు. సరే మా ప నీ సా నీ ప మా రే గ మ రే సా. ఇప్పుడు పల్లవి. ఈ పల్లవి నడక ఎలాగుంటుందంటే చౌక కాలంలో వేస్తారు ఆది తాళం. అంటే ఒకటి రెండు ఒకటే క్రియ, రెండో వేలు అంటే చిటికెన వేలు మళ్ళీ ఒకటి రెండు, ఈ విధంగా ఒక్కొక్క దెబ్బకి రెండేసి నడకలు చొప్పున నడుస్తాయి అన్నమాట. దీన్ని చౌక కాలం అంటారు. ఈ చౌక కాలంలోనే ఈ స్వరపల్లవులు సాధారణంగా ఉంటాయి. తాళంతో పాటే నేను పాడి వినిపిస్తాను, నువ్వు మళ్ళీ రిపీట్ చేయి. సా నీ ప మ గ మ సరి మ ప ని మ ప ని సరి మ ప ని మ ప ని మళ్ళీ చెప్తాను పాడు. సా ని ప మ గ మ సా ని ప మ గ మ రే సా ని సరి మ ప ని మ ప ని రే సా ని సరి మ ప ని మ ప ని. తెలుస్తుంది కదా, కలిసి పాడు పల్లవి. సా ని ప మ గ మ రే సా ని సరి మ ప ని మ ప ని. మొదటి చిట్ట స్వరం సా నీ రి సా నీ ప నీ సా నీ ప ప మ గ మ సా నీ రి సా నీ ప నీ సా నీ ప ప మ గ మ రే రే ప మ నీ ప సా నీ రి సా నీ ప మ ప నీ రే రే ప మ నీ ప సా నీ రి సా నీ ప మ ప నీ. కలిసి పాడు. సా నీ రి సా నీ ప నీ సా నీ ప ప మ గ మ రే రే ప మ నీ ప సా నీ రి సా నీ ప మ ప నీ. ఇది మొదటి చిట్ట స్వరం అయింది. తర్వాత ఒక్కొక్క చిట్ట స్వరం తర్వాత పల్లవి పాడాల్సిన సాంప్రదాయం అన్నమాట. అంచేత ఇప్పుడు మళ్ళీ పల్లవి పాడు. సా నీ ప మ గ మ రే సా నీ సరి మ ప ని మ ప ని. ఇప్పుడు రెండో చిట్ట స్వరం. ఇది సాకి మూడు ఆపులు, అంటే సా రి రి సా ని సా రి సా ని రి సా సా ని ప సా రి రి సా
sa ni pa ma ga ma re re sa ni sa ni pa sa ni pa ma ga ma re re sa ni sa re re sa ni sa re ma pa ni pa ma pa ni sa re re sa ni sa re ma pa ni pa ma pa ni sa sa ni pa sa ni pa pa ma re ma pa ni sa sa ni pa sa ni pa pa ma re ma pa ni కలిసి పాడతావా రెండో చిట్ట స్వరం కలిసి పాడు సా రి రి సా ని సా రి సా ని రి సా సా ని ప సా ని ప సా ని ప మ గ మ రి రి సా ని సా రి రి సా ని సా రి మ ప ని ప మ ప ని సా sa ni pa sa ni pa pa ma re ma pa ni sa ni pa ma ga ma re sa ni sa re ma pa ni ఇప్పుడు మూడో చిట్ట స్వరం దీనికి మూడో చిట్ట స్వరాలు ఇది ఆఖండి రి రి సా ని రి సా ని ప సా సా ని ప ని సా ని ప రి రి సా ని రి సా ని ప సా సా ని ప ని సా ని ప ని ని ప మ ని ప సా ని ప మ గ మ రి రి సా ని 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 ప మ ని ప సా ని ప మ గ మ రి రి సా ని sa re ma pa ni ni pa ma pa re ma pa ni sa re sa sa re ma pa ni ni pa ma pa re ma pa ni sa re sa ni pa ni sa re ma re sa ni re sa ni pa ma pa ni ni pa ni sa re ma re sa ni re sa ni pa ma pa ni కలిసి ఒకసారి మళ్ళీ పాడు రి రి సా ని రి సా ని ప సా సా ని ప ని సా ని ప ని ని ప మ ని ప సా ని ప మ గ మ రి రి సా ని సా రి మ ప ని ని ప మ ప రి మ ప ని సా రి సా ని ప ని సా రి మ రి సా ni re sa ni pa ma pa ni sa ni pa ma ga ma re sa ni sa re ma pa ni sa ఇది మొత్తం స్వరపల్లవి పల్లవి మొదటి చిట్ట స్వరం మళ్ళీ పల్లవి పాడాలి అలాగే రెండోసారి రెండో చిట్ట స్వరం వస్తుంది మళ్ళీ పల్లవి వస్తుంది అలాగే మూడో చిట్ట స్వరం మళ్ళీ పల్లవి ఈ పద్ధతిగా పాడాలి మొత్తం అంతా ఒకసారి పాడేద్దాం మొదటి నుంచి pa ma ga ma re re pa ma ni pa sa ni re sa ni pa ma pa ni sa ni pa ma ga ma re sa ni sa re ma pa ni ma pa ni sa re re sa sa ni pa sa ni pa ma ga ma re re sa ni sa re ma pa ni sa ni pa sa ni pa pa ma re ma pa ni sa ni pa ma ga ma re sa ni
సా సా నీ ప నీ నీ ప మ నీ ప సా నీ ప మ గ మ రే రే సా నీ స రే మ ప నీ నీ ప మ ప రే మ ప నీ స రే స నీ ప నీ స రే మ రే స నీ రే స నీ ప మ ప నీ స నీ ప మ గ మ రే సా నీ స రే మ ప నీ మ ప నీ స. ఇది స్వరపల్లవి. ఇది రెండు కాలాల్లో కూడా పాడొచ్చును. కొంచెం అలవాటు అయిన తర్వాత పాడొచ్చు. ప్రస్తుతానికి రెండు కాలాలు అవసరం లేదు. ఇది స్వరపల్లవి. తెలుస్తుంది కదా.